అయితే మల్లారెడ్డి ఏమంటున్న విషయంపై మనం చూసే ముందు, సరే రెండు పార్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అలాగే రాష్ట్రంలో గతంలో కేసీఆర్ చేసిన పరిపాలనకు సంబంధించి ఒక డిస్కషన్ చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలే కీలకంగా మారాయి. ఎందుకంటే అందులో పార్టీలు మారుతున్న వాళ్ళని నేనే పార్టీలు ఆ పార్టీలోకి పంపించాను అనే విధంగా అర్థమొచ్చేలాగా ఆయన మాట్లాడారు. అసలు ఏంటి, కోవట్ రాజకీయాలు ఇంకా ఉన్నాయా, కోవట్ రాజకీయాలతో ఏమైనా ప్రయోజనం ఉందన్న విషయంపై మనం డిస్కస్ చేద్దాం. మనతోపాటు ఇప్పటికే జాయిన్ అయ్యారు అంజ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టు. మనతో పాటు జాయిన్ అయ్యారు బండ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధి, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, అంటే మనము సరే మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు అన్నది సంచలనం కావాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు అన్నది పక్కన పెడితే ఒక్కొక్కసారి ఆలోచింపజేసేలా కూడా మాట్లాడుతుంటారు అన్నది ఒక అనుమానం. నేను పర్సనల్గా చూస్తే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మేమే పంపించామని చెప్పడం ద్వారా ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ క్రియేట్ చేయడమా, లేకపోతే కేవలం ఏదో ఒక సెన్సేషన్ కోసం మాత్రమే మాట్లాడి వదిలేశారా, ఎలా చూడాలంటారు ఆయన వ్యాఖ్యల్ని? సెన్సేషన్ కాదండి, ఎందుకంటే ఆయన ఒకసారి నేను సీరియస్ పాలిటీషియన్ కాదంటాడు, ఒకసారి ఎడ్యుకేషన్ ఇస్ట్ అంటాడు, రేవంత్ రెడ్డి అంతు చూస్తా అంటాడు, మరోసారి రేవంత్ రెడ్డి మంచోడు అంటాడు. రకరకాల ఆయన ఇన్కన్సిస్టెన్సీ, పార్ట్ టైం పాలిటీషియన్, ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ కూడా కాదు. కాబట్టి ఆయన నుంచి వచ్చేటువంటి ఏది కూడా రాష్ట్ర రాజకీయ రంగంలో అంత సీరియస్గా తీసుకోరు. ఏదో హ్యూమరస్గా మాట్లాడటానికి బాగుంటుంది, కానీ అదేం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. రెండవది, కోవర్ట్ రాజకీయాలు ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ ఈక్వల్ ఫోర్సెస్ లేవు. ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో ఉంది, పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్కువ భాగం చేరిపోవటంతో డీలాబడి ఉన్నది. వాస్తవానికి ఓడిపోయే తక్కువ సీట్లు ఏమి రాలే, దరిదాపు 39 సీట్లు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంత డీలా ఎందుకు పడిందంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఫెయిత్ తగ్గింది. బీఆర్ఎస్ నాయకుడు మమ్మల్ని కాపాడలేడు అనేటువంటిది ఒక ఫెయిత్ తగ్గింది. తర్వాత రెండవది, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా సెక్యూరిటీ ఇవ్వగలిగినటువంటి కాంగ్రెస్ ఉంది లేదా బీజేపీ ఉంది, అందుకని ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. తర్వాత మూడోది, రేపు కేసీఆర్ పక్కనుంటే కేసీఆర్ ఫేస్ చేసే ప్రతిదాన్ని పక్కనున్న వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత బీజేపీ దగ్గరకు రానివ్వలేదు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచే, అందుకని ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యేలు పాలిటీషియన్స్కు తెలుసు, బీజేపీ దగ్గర రానివ్వదు, ఎందుకంటే బీజేపీ ఆల్టర్నేటివ్ ఎదగాలనుకుంటుంది, పొత్తు పెట్టుకొని సపోర్టర్గా ఉండటం ఇష్టం లేదు. అందుకని ఆల్టర్నేటివ్గా ఎదిగే క్రమంలో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే సమస్య లేదు. రెండోది, కాంగ్రెస్ ఎట్లాగో వైరుధ్యం ఉంది, కాబట్టి ఇవాళ ఈక్వల్ ఫోర్సెస్ ఉంటే అప్పుడు మనకు రకరకాలైనటువంటి కామెంట్ చేయొచ్చు, కానీ ఈక్వల్ ఫోర్స్ కాదు. తర్వాత మూడో అంశం ఏంటంటే, ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో సరే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జనవులు పోయి కొంత ఫెయిత్ బిల్డప్ చేద్దాం అంటున్నారు. వీళ్ళు తిరుగుడు వీళ్ళు పెట్టే మీటింగులు మరింత ఎరోజన్ కావటానికి కాకుండా కాపాడుకోవటానికే తప్ప గెలుస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు లేదు. ఏ సర్వే రిపోర్టు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది 5-10 అని చెప్పేసి ఇవ్వడం లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అది సెన్సేషన్ కూడా కాదు, ఇన్సెక్యూరిటీ కూడా కాదు, అసలు సీరియస్గా తీసుకునే తీసుకోరు మల్లారెడ్డి కామెంట్.